2022 కోబ్రా ఇంటర్వ్యూ పార్ట్ 1B అసెన్షన్ ప్లాన్. ఇప్పుడు అద్భుతమైన అసెన్షన్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఆధునిక శాస్త్రంతో వ్యక్తిగత మరియు గ్రహాల అసెన్షన్ను ఎలా వివరించగలం? జవాబు: సైన్స్ ప్రస్తుత అభివృద్ధి స్థితిలో ఎథరిక్ ప్లేన్ ఉనికిని కూడా అర్థం చేసుకోలేదు, కాబట్టి అసెన్షన్ను శాస్త్రంతో వర్ణించడం ప్రస్తుత ప్రజాభివృద్ధి స్థితిలో సాధ్యం కాదు. ప్రశ్న: అవును, అది నిజమే. చక్రాలు, మెర్కబా మరియు అసెన్షన్ మధ్య సంబంధం ఏమిటి? జవాబు: చక్రాలు మానవ శక్తి క్షేత్రాలలోని శక్తి వోర్టెక్స్లు. ఇవి కాంతి యొక్క వివిధ పౌనఃపున్యాలను ప్రసారం చేస్తాయి. మెర్కబా అనేది లైట్ బాడీ. ఇది మన అసెన్షన్ను సాధించడానికి ఉపయోగించే వాహనం. మరియు అసెన్షన్ ప్రక్రియ అనేది మన శక్తి క్షేత్రం నుండి అన్ని క్రమరాహిత్యాలను మరియు అన్ని అడ్డంకులను తొలగించగలిగినప్పుడు జరిగే ప్రక్రియ. ఆపై మనం లైట్ బాడీ యొక్క సూపర్ కండక్టివిటీకి చేరుకున్నప్పుడు మనం అసెండ్ అవుతాం. ప్రశ్న: అంటే అసెన్షన్ కోసం మనకు పరిపూర్ణ చక్రాలు, మర్కబా పరిస్థితి అవసరం, అవునా? జవాబు: అవును. ప్రశ్న: సరే, బాగుంది. తరువాత లైట్ ఫోర్సెస్ అసెన్షన్ ఛాంబర్ అని పిలువబడే పరికరాన్ని కలిగి ఉన్నాదని, ఇది మానవ అసెన్షన్ ప్రక్రియను పెంచుతుందని చెప్పబడింది. మీరు దాని రూపాన్ని మరియు సూత్రాన్ని వివరించగలరా? జవాబు: సరే, ఈ పరికరంలో రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది శుద్ధీకరణ మరియు హీలింగ్ చేసే గది. ఇది అడ్డంకులను తొలగిస్తుంది మరియు హీలింగ్ చేస్తుంది. ఆపై సరియైన అసెన్షన్ ఛాంబర్ ఉంది. ఇది కుండలిని శక్తి మరియు దీన్నే విద్యుత్ అగ్ని అని కూడా పిలువబడుతుంది. దీని అర్థం చాలా బలమైన, అధిక ఛార్జ్ చేయబడిన శక్తి శరీరం ద్వారా ప్రవహిస్తుంది, లైట్ బాడీ ద్వారా కాదు, మర్కబా శరీరం ద్వారా, మరియు అది సక్రియం చేస్తుంది. కనుక ఇది అత్యంత అధునాతన సాంకేతికత. ఇది గెలాక్సీ అంతటా అసెండెడ్ జీవులచే ఉపయోగించబడుతుంది. ప్రశ్న: వావ్, ఇది చాలా అద్భుతంగా ఉంది. నేను మొదటి వేవ్ ఆఫ్ అసెన్షన్కు అర్హత పొందినట్లయితే, నేను మొదటి కాంటాక్ట్ తర్వాత అసెన్షన్ ఛాంబర్ని ఉపయోగిస్తే నేను అసెన్షన్ స్థితికి చేరుకోగలనా? జవాబు: సరే, కొంతమంది అరుదైన వ్యక్తులు ఈ అసెన్షన్ ఛాంబర్ను ఉపయోగించి మొదటి వేవ్కు ముందే వారి అసెన్షన్ను సాధించవచ్చు. అయితే మొదటి వేవ్లో వెళ్ళే చాలామంది వ్యక్తులు సరియైన సమయంలో ఒక సమూహంగా, అదే సమయంలో గ్రహ సమూహ ప్రక్రియగా దీన్ని చేస్తారు. ప్రశ్న: సరే, బాగుంది. తరువాత లైట్ ఫోర్సెస్ అత్యంత అధునాతన ఆధ్యాత్మిక సాంకేతికతను కలిగి ఉన్నందున అసెన్షన్ చేరుకోవడానికి చాలామంది ఉపరితల జనాభా ఇంకా సంవత్సరాల శిక్షణ పొందవలసి ఉంటుందా? జవాబు: ఇతర గ్రహాలపై అసెన్షన్ చేరుకోవడానికి ఉపరితల జనాభాలో చాలామందికి జీవితకాలం, వందల మరియు వేల సంవత్సరాలు అవసరం. వారు ఇంకా ఇప్పటికీ సిద్ధంగా లేరు. సాంకేతికత స్థాయితో సంబంధం లేకుండా మానవ చైతన్యం అనేది మానవ చైతన్యమే, మరియు అది లోపల నుండి రూపాంతరం చెందాలి. సాంకేతికత సహాయం చేయగలదు, అయితే అసెన్షన్ ప్రక్రియ ద్వారా వెళ్ళే వ్యక్తుల ద్వారా నిజమైన పని జరగాలి. కాబట్టి నిజమైన అసెన్షన్ ప్రక్రియకు లోనయ్యే ఉపరితల జనాభా శాతం చాలా తక్కువగా ఉంటుంది. ప్రశ్న: సరే, తర్వాత లైంగిక క్లైమాక్స్ అనేది మానవుడు దేవునికి దగ్గరగా ఉండే క్షణమని చెప్పబడింది. అసెన్షన్ను శాశ్వతమైన నాన్ స్టాప్ ప్లెజర్గా వర్ణించడం సముచితమా? జవాబు: వాస్తవానికి అసెన్షన్ తర్వాత చైతన్య స్థితిని శాశ్వతమైన నాన్ స్టాప్ ప్లెజర్గా వర్ణించవచ్చు. ప్రశ్న: అవునా? సరే, మనం అసెన్షన్కు చేరుకునే ముందు యేసు చేసినట్లుగా మనం భౌతిక మరణం మరియు పునరుద్ధానాన్ని అనుభవించాలా? జవాబు: లేదు. ప్రశ్న: సరే, మేము ఉపరితల జనాభా యొక్క ప్రస్తుత చైతన్య స్థాయిని పరిగణలోకి తీసుకుంటే సామూహిక అసెన్షన్లో చేరడానికి కనీస వయోపరిమితి ఉందా? జవాబు: లేదు. ప్రశ్న: వావ్, బాగుంది. సరే, వారి మధ్యకాల మరియు పూర్తికాల గర్భాల్లో ఉన్న స్త్రీలు వారి శరీరంలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఆత్మలను కలిగి ఉంటారు. ఈ ఆత్మలన్నీ సామూహిక అసెన్షన్ ఉందా? జవాబు: సరే, ఇది సాధ్యమే. ఇది కొంచెం క్లిష్టంగా ఉంటుంది, కానీ ఇది పాజిబిలిటీ ఉంది. ఇలాంటి కేసులు చాలా తక్కువ. సరే. ప్రశ్న: వారు తమ డెలివరీ నుండి కోలుకునే వరకు వేచి ఉండటం మంచిదేనా? జవాబు సాధారణంగా అసెన్షన్ తరంగం తాకినప్పుడు మరియు సిద్ధంగా ఉన్నవారు వెళతారు, సిద్ధంగా లేనివారు వెళ్ళరు. ప్రశ్న: మనం అసెన్షన్కు చేరుకున్న వెంటనే మానవుడు టెలిపోర్టేషన్, సన్నని గాలి నుండి మేనిఫెస్ట్ చేయడం లేదా మూలకం తారుమారు చేయడం వంటి సూపర్ పవర్లను పొందగలరా? జవాబు: మానవులు అసెన్షన్కి చేరుకున్నప్పుడు వారికి కీ, సాధనం, ఈ శక్తులను ఎలా ఉపయోగించాలో వారికి ఇవ్వబడుతుంది మరియు వాటిని ఎలా ఉపయోగించాలో వారికి శిక్షణ కూడా ఇవ్వబడుతుంది. ఆ శిక్షణ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది, కానీ ప్రారంభం నుండి వారు ఈ ప్రాథమిక సామర్థ్యాన్ని కలిగే ఉంటారు. అది సమయం గడిచే కొద్దీ పరిపూర్ణంగా ఉంటుంది. ప్రశ్న: సరే, మంచిది. తరువాతది, ఒక వ్యక్తి యొక్క భౌతిక శరీరం ఒక సింగిల్ ఆయామ ఉనికితో మాత్రమే అనుసంధానించగలిగితే సోల్ అనే భావన ప్రకారం మనం బహుళ వ్యక్తిత్వ క్రమరాహిత్యాన్ని ఎలా విశ్లేషించాలి? జవాబు: ఇది చాలా సులభం. ఒక ఆత్మ ఉంది. ఒకటి, నేను అనే ఉనికిని కలిగి ఉన్నాను, కానీ గాయం సంభవించినప్పుడల్లా వ్యక్తిత్వ నిర్మాణం యొక్క భాగం ప్రధాన వ్యక్తిత్వం నుండి విడిపోతుంది మరియు ఆ ప్రక్రియ చాలాసార్లు జరగవచ్చు. కానీ నేను ఉనికిని కలిగి ఉన్నాను, అన్ని విభిన్న వ్యక్తిత్వాలను కలిగి ఉన్న ఒక అవతార ఆత్మ ఉంది మరియు హీలింగ్ ప్రక్రియ వాస్తవానికి ఆ వ్యక్తిత్వాన్ని ఒక ప్రధాన వ్యక్తిత్వంతో ఏకీకృతం చేసే ప్రక్రియ. ఇది అసలు వ్యక్తిత్వంతో నేరుగా అనుసంధానించబడి ఉంటుంది. ప్రశ్న: ఓ, చాలా బాగుంది. ఎవరైనా లోతైన హిప్నోసిస్ లేదా ఫీకల్ మైక్రోబయాటా మార్పిడి ద్వారా ఆధ్యాత్మికంగా తనలో తాను అభివృద్ధి చెందిన వ్యక్తిత్వాన్ని అమర్చుకుంటే అతను తనకు తానుగా జ్ఞానిగా మారడానికి లేదా ఈవెంట్కు ముందు అసెన్షన్కు చాలా దగ్గరగా ఉండటానికి శిక్షణ పొందడం సాధ్యమేనా? లేకపోతే దయచేసి ఎందుకో వివరించండి. జవాబు: అవును, అన్నిటినీ క్లియర్ చేయవచ్చు. ప్రశ్న: నిజంగా? సరే, చాలా బాగుంది. తరువాత, మీరు అసెన్షన్ ప్లాన్ అప్డేట్లో దాదాపు 2000 మంది ప్రజలు అసెన్షన్ మొదటి వేవ్లో అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆ వ్యక్తులు వేర్వేరు సమయాల్లో మరియు ప్రదేశాల్లో విడివిడిగా అసెండ్ అవుతారా లేదా నిర్ణీత తేదీన నిర్ణీత స్థలంలో సమావేశమవుతారా? జవాబు: గెలాక్టిక్ పల్స్ను పోలి ఉండే ఒక అసెన్షన్ వేవ్ ఉంటుంది మరియు ప్రతి ఒక్కరిని వారి స్వంత స్థానం నుండి తీసుకువెళ్ళి మదర్షిప్లకు టెలిపోర్ట్ చేస్తారు మరియు ఆ మదర్షిప్ల్లో వారు అసెన్షన్ ఛాంబర్స్లోనే అసెన్షన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ప్రశ్న: ఓ, నాకు అర్థమైంది, ధన్యవాదాలు. తదుపరిది, వారికి అనుకూలమైన చైతన్య స్థాయి ఉంటే ఆ వ్యక్తులు 5వ డైమెన్షన్ను దాటి పైకి ఎదగగలరా? జవాబు: దీనికి ఇంకా కొంత సమయం పడుతుంది, బట్ పాజిబిలిటీ అయితే ఉంది. ప్రశ్న: ఓ, చాలా బాగుంది. కాబట్టి తదుపరి క్వశ్చన్: అసెన్షన్ తర్వాత మానవత్వం ఇంకా అభివృద్ధి చెందగలదా? జవాబు: అవును. ప్రశ్న: సరే, లైట్ ఫోర్సెస్ ఇప్పటికే సూర్యుడు మరియు భూమి చుట్టూ 2 డైసన్ గోళాలను విడివిడిగా నిర్మించింది, కాబట్టి ఈవెంట్ అనంతర పరిణామాలకు అనుగుణంగా వారు తరలింపు స్కెడ్యూల్ను సర్దుబాటు చేయగలరా? జవాబు: ప్రాథమికంగా ఇది కాస్మిక్ సైకిల్స్, గెలాక్టిక్ సన్ యాక్టివిటీ మరియు మొత్తం ప్లాన్ ఎలా సాగుతుంది అనే వాటి కలయికగా ఉంటుంది, కాబట్టి తరలింపు నిర్ణయం ధ్రువ మార్పుకు సంబంధించిన పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది మరియు ప్రతిదీ ఖచ్చితంగా సమలేఖనం చేయబడుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు ప్రతిదీ జరుగుతుంది. ప్రశ్న: ఓ, సరే. 1, తరలింపు సమయంలో ఉపరితల జనాభా మదర్షిప్పై ఖాళీ చేతులతో వెళ్ళవలసి ఉంటుందా? మనం భూమిని విడిచిపెట్టినప్పుడు కొన్ని వస్తువులను తీసుకురాగలమా? జవాబు: ప్రణాళిక యొక్క ఈ దశలో వారు ప్రతిదీ వదిలివేయవలసి ఉంటుందని నిర్ణయించబడింది, కానీ ఇది ఇప్పటికీ బహిరంగ ప్రశ్నే, భవిష్యత్తులో ఇంకా చర్చించబడుతుంది. ప్రశ్న: సరే, చాలా బాగుంది. ఉపరితల జనాభాను ప్లైడస్కు మార్చాలని లైట్ ఫోర్సెస్ ఎందుకు పట్టుబట్టింది? తరలింపు తర్వాత మనం కేవలం అగార్థన్ భూగర్భ రాజ్యానికి, చంద్రుడు, అంగారక గ్రహం లేదా మన సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలకు వెళ్ళగలమా? జవాబు: ఇది కేవలం ఉపరితల జనాభా ఉపరితలంపై ఉన్న జీవితానికి సర్దుబాటు చేయబడింది. వారికి నివాసయోగ్యమైన ఉపరితలంతో కూడిన గ్రహం అవసరం మరియు సౌర వ్యవస్థలో నివాసయోగ్యమైన ఉపరితలం కలిగిన ఏకైక గ్రహం భూమి, మరియు ఇది పరిణామం యొక్క తదుపరి దశకు అప్గ్రేడ్ చేయబడుతుంది, కాబట్టి మానవులు ఇకపై ఇక్కడ ఉండటానికి తగినవారు కాదు, అందుకే వారిని ప్లైడస్లోని ఇలాంటి గ్రహానికి మార్చాలి. ప్రశ్న: ఓ, సరే. కాబట్టి తరలింపు తర్వాత ఉపరితల జనాభా కాన్ఫెడరేషన్ మదర్షిప్లను వారి కొత్త గృహాలుగా మార్చుకోగలదా? లేదా వారు అసెన్షన్ ద్వారా వెళ్లే బదులు ఇతర స్టార్ సిస్టమ్లకు ప్రయాణించగలరా? జవాబు, ఇది వారి పరిణామ స్థాయిని బట్టి ఉంటుంది. చాలామంది మానవులు ప్లైడియన్ వ్యవస్థకు తరలింపబడతారు. కొంతమంది స్టార్ సీడ్స్ నక్షత్ర లోకాల వాళ్ళు ఇతర నక్షత్ర వ్యవస్థలకు వెళతారు, మరియు వారిలో కొంతమంది అసెన్షన్ ప్రక్రియ ద్వారా వెళ్తారు. ఇది వ్యక్తుల యొక్క వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ స్థాయి మరియు వారి స్వంత ప్రాధాన్యతల ఆధారంగా వ్యక్తిగత నిర్ణయంగా ఉంటుంది. ప్రశ్న, ఓ చాలా బాగుంది. చాలామంది ప్రజలు తమ అసెన్షన్కి ముందు విదేశాలకు వెళ్ళలేదు లేదా వారి స్వస్థలాన్ని కూడా వదిలి వెళ్ళలేదు. మరొక సూపర్ అర్త్లో గ్రహం యొక్క ప్రస్తుత ఉపరితలం వలె మనం ఇలాంటి వాతావరణాన్ని పునఃసృష్టించగలమా? కాబట్టి మానవత్వం వివిధ మానవ సంస్కృతులను మరియు దృశ్యాలను అక్కడ అన్వేషించగలదా? జవాబు, అవును. వాస్తవానికి అది ప్లైడియన్ వ్యవస్థలోని కొత్త గ్రహంపై జరుగుతుంది. ప్రజలు తమ వాతావరణాన్ని నిర్మించుకోగలుగుతారు, కానీ అప్పుడు చాలా క్రియేటివ్గా ఉంటుంది. కాబట్టి ఆ వాతావరణాలు మారతాయి మరియు అభివృద్ధి చెందుతాయి. ప్రశ్న, ఓ చాలా బాగుంది. ఎవరైనా కొంతమంది తరలింపు తర్వాత అసెన్షన్ చేరుకోవాలనుకుంటే వారు సెకండ్ వేవ్ లేదా సామూహిక అసెన్షన్ యొక్క థర్డ్ వేవ్ కోసం భూమికి తిరిగి రావాల్సిన అవసరం ఉందా? మరియు వారు ప్లైడస్ వద్ద లేదా మరెక్కడైనా అసెన్షన్ చేరుకోగలరా? జవాబు, ఇది గెలాక్టిక్ సూపర్ వేవ్ అయినందున వారు ఈ గెలాక్సీలో ఉండవలసి ఉంటుంది మరియు ఆ సూపర్ వేవ్ యొక్క భాగం అసెన్షన్ వేవ్, కానీ వారు ఈ గెలాక్సీలో ఎక్కడైనా ఉండవచ్చు. వారు ఆ ప్రక్రియ ద్వారా వెళతారు. ప్రశ్న, ఒక వ్యక్తి థర్డ్ వేవ్ లేదా అసెన్షన్ని స్వీకరించిన తర్వాత కూడా అసెండ్ అవ్వకపోతే అతను లేదా ఆమెకు ఇంకా అసెన్షన్ అవకాశం ఉంటుందా? అలా అయితే అతను లేదా ఆమె ఎంతకాలం వేచి ఉండాలి? జవాబు, అవును. అయితే ప్రతి ఒక్కరి కోసం అసెన్షన్ మార్గం తెరవబడుతున్నది మరియు ప్రజలు తమకు ఇష్టమైన లేదా కోరుకున్నంత వేగంగా ప్రయాణించగలరు ఈ అసెన్షన్ పాత్లో. ప్రశ్న, ఓకే చాలా బాగుంది. అంతిమంగా చాలామంది ఉపరితల జనాభా భూమి నుండి ఖాళీ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఉత్తర తైవాన్లోని భూగర్భ స్థావరం 1 బిలియన్ మందికి వసతి కల్పించడం నిజంగా అవసరమా? జవాబు, అవును. ఇది చాలా అసంభవం, కానీ ఇప్పటికే సాధ్యమయ్యే కొన్ని దృశ్యాలకు ముందు జాగ్రత్త చర్య ఇది. ఇది ఉపరితల జనాభా యొక్క భద్రతను నిర్ధారించడానికి. ప్రశ్న, చాలా బాగుంది. తదుపరిది పునర్నిర్మాణం కోసం 6 బిలియన్ మందిని గెలాక్టిక్ సెంట్రల్ సన్కి పంపించవలసి ఉంటుందని మీరు పేర్కొన్నారు. ఈ పద్ధతి భారీ జాతి ప్రక్షాళనకు సమానంగా ఉండవచ్చు. లైట్ ఫోర్సెస్ అటువంటి రాడికల్ ఎంపికను ఎందుకు ప్రతిపాదిస్తుంది? జవాబు, చెడు అంతం కావాలి, చీకటి అంతం కావాలి మరియు చీకటి లేదా చెడును ఎంచుకునే వ్యక్తులు దూరంగా ఉండాలి అని. ఇది కేవలం పైనుండి వచ్చిన డిక్రీ, ఇకపై దానికి ఆస్కారం లేదు. ప్రశ్న, సరే. అసెండెడ్ గురువులు మరియు దేవతలు విశ్వప్రేమ యొక్క స్వరూపులు, కాబట్టి ఆ 500 మిలియన్ల ప్రజలను ప్రేమతో ప్రేరేపించడం మరియు జ్ఞానోదయం చేయడం వారికి సాధ్యమేనా? జవాబు, వారు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు, కానీ వారు చాలా విజయవంతం అవుతారని ఊహించలేదు. వారు కొన్ని సందర్భాల్లో విజయవంతం కావచ్చు, చాలా సందర్భాల్లో ఇది చాలా అసంభవం. ప్రశ్న, సరే. తదుపరిది బైబిల్ ప్రకారం మాథ్యూ అధ్యాయం 13:40 కొందరు వ్యక్తులు అసెన్షన్ను చేరుకోలేరని, అయితే మరొక పరిణామ చక్రం కోసం గెలాక్టిక్ సెంట్రల్ సంచే కాల్చబడతారని యేసు 2000 సంవత్సరాల క్రితం ఊహించాడా? జవాబు, అవును, సరిగ్గా అదే. ప్రశ్న, వావ్. అసెన్షన్ ప్లాన్ అప్డేట్ను చదివిన తర్వాత చాలామంది ఆందోళన చెందారు, ఎందుకంటే వారు ఆ పునర్నిర్మాణం చేయవలసిన సమూహానికి చెందినవారు కావచ్చని వారు భావించారు. గ్లోబల్ స్కేల్లో కూడా 6 బిలియన్ల మంది ప్రజలు చాలా గణనీయమైన వారని లైట్ ఫోర్సెస్ అర్థం చేసుకోవాలి. చాలామంది వ్యక్తులు తమకు సంభావ్య సైకోపాత్ లేదా సోషియోపాత్ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండవచ్చని తెలియకపోవచ్చు. లైట్ ఫోర్సెస్ ఎప్పటికీ సహించలేని సిబ్బంది లేదా నేరాలకు సంబంధించి మీరు మాకు కొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా? జవాబు, నిజానికి నా బ్లాగ్ చదువుతున్న చాలామంది బాగానే ఉన్నారు. వారు చెడ్డవారు కాదు, వారు సైకోపాతులు లేదా సోషియోపాతులు కాదు, మరియు సైకోపాతులుగా ఉన్న వ్యక్తులు దీని గురించి ఎప్పటికీ చింతించరు మరియు వారు చెడ్డవారని వారికి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరికి కాంతిని అంగీకరించాలా వద్దా అనే ఉచిత ఎంపిక ఇవ్వబడుతుంది మరియు కాంతిని అంగీకరించాలనుకునే వారిని సెంట్రల్ సన్ వద్దకు తీసుకెళ్లరు, కానీ ఉద్దేశపూర్వకంగా చెడు చేసే మరియు మారడానికి ఇష్టపడని వ్యక్తులు దూరంగా ఉంటారు. ప్రశ్న, సరే. మావో జెడాంగ్, అడాల్ఫ్ హిట్లర్ మరియు ఇతర అపఖ్యాతి పాలైన నిరంకుశులు గెలాక్టిక్ సెంట్రల్ సన్కు పునర్నిర్మాణం కోసం పంపబడ్డారా? జవాబు, అవును. ప్రశ్న, ఓ చాలా బాగుంది. లైట్ ఫోర్సెస్ కీలకమైన కబాల్ సభ్యుల ఆత్మలను గెలాక్టిక్ సెంట్రల్ సన్ వద్దకు తీసుకెళ్లగలిగినప్పటికీ చీకటి శక్తులు చనిపోయిన సభ్యుల మెమరీ కాపీలను మానవ క్లోన్లోకి చెప్పించవచ్చు, ఆపై ఆ క్లోన్లు తెరవెనక పనిచేయడానికి అనుమతిస్తాయి. అదే జరిగితే ఆ ఆత్మలను పునర్నిర్మించడానికి గ్రహ విముక్తి పురోగతికి ప్రయోజనం చేకూరుస్తుందని లైట్ ఫోర్సెస్ ఎలా నిర్ధారిస్తుంది? జవాబు: చీకటి శక్తులు ఆ జీవుల కాపీలను తయారు చేయలేవు. వారు కేవలం నిర్దిష్ట జీవిలా కనిపించే నకిలీ వ్యక్తి క్లోన్ని సృష్టించగలరు, కానీ అది అదే కాదు. కాబట్టి ఆ ఆత్మలను పునర్నిర్మించడం వంటి వాటిని ఈ విశ్వం నుండి శాశ్వతంగా తొలగిస్తుంది. ప్రశ్న: ఓకే, కాబట్టి సరే, అయాన్ మరియు అయోనా కాస్మిక్ జంట ఆత్మలు గెలాక్సీ అయస్కాంత విహార పరంగా వారి పాత్ర ఏమిటి? జవాబు: వారు గెలాక్టిక్ పల్స్ సమయంలో చాలా తీవ్రమైన అధిక ఫ్రీక్వెన్సీ శక్తిని ప్రసారం చేస్తారు మరియు వారు తమ ఉనికితో మొత్తం గెలాక్సీని ఆశీర్వదిస్తారు. ఇది చాలా అందంగా ఉంటుంది. ప్రశ్న: ఓ, చాలా బాగుంది. తరలింపు తరువాత భూమి యొక్క ఉపరితలంపై భారీ సునామీ ఉంటుంది. అటువంటి విపత్తు భూమిని ఎలా ప్రక్షాళనం చేస్తుంది? జవాబు: ఇది ప్రాథమికంగా మానవత్వం సృష్టించిన కాలుష్యం మరియు వక్రీకరణల నుండి గ్రహం యొక్క ఉపరితలాన్ని ప్రక్షాళన చేస్తుంది, మరియు ఇది ప్రకృతికి కోలుకోవడానికి పునరుద్ధరించడానికి అవకాశాన్ని ఇస్తుంది. ప్రశ్న: కానీ భారీ సునామీ అన్ని రకాల శిథిలాలు మరియు కాలుష్య కారకాలను తిరిగి సముద్రంలోకి తీసుకురాగలదని మాకు తెలుసు. ఇది సముద్ర విపత్తులో అనిపిస్తుంది. లైట్ ఫోర్సెస్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది? లైట్ ఫోర్సెస్ ఏదైనా హాని కలిగే ముందు ఆ కాలుష్య కారకాలను తొలగించే సాంకేతికతలను కలిగి ఉంటుంది, మరియు ఆ సమయంలో అది ఉపయోగిస్తారు. ప్రశ్న: వినటానికి బాగుంది, ధన్యవాదాలు. మరియు గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి వెలువడే పల్స్ వేవ్ని గెలాక్టిక్ వేవ్ ఆఫ్ లవ్ అని కూడా అంటారు. డూమ్స్ డే విపత్తును ప్రేరేపించగల దేనికైనా ప్రేమ అని పేరు పెట్టడం విరుద్ధం కాదా? జవాబు: అలా కాదు, ఎందుకంటే ఇది డూమ్స్ డే విపత్తు కాదు. ఇది పునర్జన్మ, పునర్నిర్మాణం, పునఃస్థాపన అవుతుంది. ఇది పూర్తిగా భిన్నమైన విషయం. ప్రశ్న: అంగీకరిస్తున్నాను, ధన్యవాదాలు. గతంలో మీరు 4వ లేదా అర్హత దీక్ష అంటే నిలువు ఇంప్లాంట్ యొక్క రద్దు అని పేర్కొన్నారు. ఈ భావన స్వేచ్ఛా విశ్వంలో నివసిస్తున్న అన్ని సానుకూల ఈటీ జాతులు అర్హత స్థాయి అసెండెడ్ జీవులు అని సూచిస్తుందా? జవాబు: లేదు, అవి కాదు. కానీ అర్హత దీక్షకు నిలువు ఇంప్లాంట్ ప్రధాన అడ్డంకి, మరియు ఆ ఇంప్లాంట్ లేని అన్ని పాజిటివ్ ఈటీ జాతులు వారు ఎంచుకుంటే చాలా సులభంగా అర్హత స్థాయి చైతన్యమును చేరుకోగలవని దీని అర్థం. ప్రశ్న: ఓకే, అర్థమైంది. మరియు అర్హత దీక్షను ఆమోదించడానికి బుద్ధినిగా మారడానికి మధ్య తేడా ఏమిటి? జవాబు: అర్హత దీక్ష మీకు బౌద్ధ చైతన్యమునకు ప్రాప్తినిస్తుంది, కానీ పూర్తి సామర్థ్యంతో పూర్తిగా అభివృద్ధి చెందిన బుద్ధుడిగా మారడం అనేది పరిణామం యొక్క చాలా ఉన్నత స్థితి. ప్రశ్న: ఓకే, ఐసి. సామూహిక అసెన్షన్లో పాల్గొనే ఉపరితల జనాభా నేరుగా బుద్ధుడిగా మారుతుందా? కాకపోతే కొత్తగా అసెండ్ అయిన మానవునికి మరియు బుద్ధునికి మధ్య అంతరం ఎంత? జవాబు: నేను చెప్పినట్లుగా గ్యాప్ చాలా పెద్దది, మరియు ఆ స్థాయికి చేరుకునే వ్యక్తులకు కొంత సమయం పడుతుంది. ప్రశ్న: అర్థమయ్యింది. అసెండెడ్ మాస్టర్ మోక్షాన్ని ఆధునిక ప్రజలు అర్థం చేసుకునే విధానంలో ఎలా వివరిస్తారు? జవాబు: ఇది ప్రతిదానిని ఆవరించే చైతన్యపు స్థితి. ఇది ఒకరి చైతన్యపు స్థితి. ఇది స్థలం మరియు సమయాన్ని మించిన స్వచ్ఛమైన ఆనందం. ప్రశ్న: ధన్యవాదాలు. భూమి తన అసెన్షన్ను పూర్తి చేసిన తరువాత చంద్రుడు, సూర్యుడు మరియు మన సౌర వ్యవస్థ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది? జవాబు: సోలార్ పల్స్ లేదా సోలార్ ఫ్లాష్ సౌర వ్యవస్థ అంతటా కొన్ని ప్రభావాలను ప్రేరేపిస్తుంది, కాబట్టి మొత్తం సౌర వ్యవస్థ ఒక విధంగా రిఫ్రెష్ అవుతుంది. కానీ సాధారణంగా చెప్పాలంటే చాలా గ్రహాలు ఇప్పటికీ అలాగే కనిపిస్తాయి. వాటిలో కొన్ని వారి స్వంత ధ్రువ మార్పులను అనుభవించవచ్చు, కానీ సౌర వ్యవస్థ కొన్ని చిన్న మార్పులతో ఇప్పుడు కనిపించే విధంగానే కనిపిస్తుంది. ప్రశ్న: ధన్యవాదాలు. ప్రపంచ జనాభా ఖచ్చితంగా ఈ సంవత్సరం 8 బిలియన్ల కంటే ఎక్కువగా ఉంది. 8 బిలియన్లో దాదాపు 2000 మంది మాత్రమే మొదటి వేవ్ ఆఫ్ అసెన్షన్లో పాల్గొనడానికి అర్హత పొందినట్లయితే ప్లానెట్ ఎర్త్లో నివసించడం కొనసాగించడం ఆ వ్యక్తులు ఈటీ రేసుల ద్వారా పంపబడిన ట్రోజన్ హార్సుల సమూహం అని కొందరు అనుకోవచ్చు. ఎవరు భూమిని ఆక్రమించుకోవాలని అనుకుంటున్నారు? ఫస్ట్ వేవ్ లిస్ట్లో చేరడానికి ఒక వ్యక్తి ఏ అవసరాలను తీర్చాలి అనే దాని గురించి మీరు వివరించగలరా? జవాబు: ప్రజలకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? ఫస్ట్ వేవ్ లిస్ట్లో ఉండే వ్యక్తులు చాలా అమాయకత్వం మరియు లైట్తో అనుబంధం ఉన్న అత్యంత అభివృద్ధి చెందిన చైతన్యం ఉన్న వ్యక్తులు అని నేను చెబుతాను. ప్రశ్న: సరే, మరియు ఉపరితల జనాభాలో ఎక్కువ భాగం తరలింపు తర్వాత ప్లాయిడస్లోని ఒక గ్రహానికి తరలిస్తారు. మీరు మన భవిష్యత్తు ఇంటి గ్రహం పేరును వెల్లడించగలరా? మరియు వీలైతే దాని పర్యావరణం, వాతావరణం మరియు జీవన ప్రమాణాన్ని వివరించగలరా? జవాబు: కాలుష్యం లేకుండా, ఒత్తిడి లేకుండా, యుద్ధాలు లేకుండా ఇప్పుడు భూమి ఎలా ఉంటుందో ఈ గ్రహం చాలా అందంగా కనిపిస్తోంది. అక్కడ నివసించే మానవులు ఉన్నత అభివృద్ధి చెందిన జీవులచే మార్గనిర్దేశం చేయబడతారు మరియు వారు మార్గదర్శకత్వం పొందుతారు. కానీ వారు తమ స్వంత అభివృద్ధిని సామరస్యపూర్వకంగా చూసుకోగలుగుతారు. ప్రశ్న: ఇది చాలా అద్భుతంగా ఉంది, నేను ఎదురు చూస్తున్నాను వీటి గురించి. మరియు మానవాళి సామూహిక అసెన్షన్ యొక్క 3 తరంగాలకు లోనైన తరువాత ఈ విశ్వంలో ఇక చీకటి ఉండకూడదు. ఈ విశ్వం కోసం తదుపరి దైవ ప్రణాళిక మీకు తెలుసా? జవాబు: తదుపరి దైవ ప్రణాళిక అన్నింటినీ ఏకం చేయడం. ఇది ఒకదానిలో లోతుగా, ఆనందంలోకి లోతుగా వెళ్ళడం. ఇది చాలా అందమైన ప్రణాళిక. ఈ సమయంలో ఇంటర్వ్యూని పూర్తి చేయాలి. ప్రశ్నలు ఇంకా మిగిలి ఉన్నట్టయితే రెండో భాగంలో కలుద్దాం. తరువాతి వీడియోలలో మరింతగా సిచ్యువేషన్ అప్డేట్, అసెన్షన్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. విక్టరీ ఆఫ్ ద లైట్.